మధ్యల దోషేసిరు మొత్తం రాష్ట్రాన్ని దోషేసిండు రేవంత్ రెడ్డి గారు ఇంకా కొత్త సంసారము ప్రజలకు చేయాలని మీ మీద కాన్సంట్రేట్ చేస్తలేదురా కాన్సంట్రేట్ చేస్తే రోజు కొం చెప్పున జైలు పోతం జైలుకు పోవడం ఖాయం ఇయాల వక్బోర్డ్ భూములు 55,000 ఎకరాల భూములు స్వాహా చేసిన ఘనత మీకు దక్కిందిరా అవి కాకుండా అసైన్మెంట్ భూములు నేను ఎన్నికల్లో కూడా ఎన్నోసార్లు మాట్లాడినా అవిడికి జవాబు ఇయ్యడు ఈ కొంగకాళ్ళోడు కొంగకాళ్ళోడు ఏం చెప్తాడు మైనంపల్లి గుండా అని గుండాయిజం ఏం చేసిందా మందలు వాటిలేక సిగరెట్ అలవాట్లేక నాకేం అలవాటు లేదు చెడు అలవాట్లు నీలాగ ఒక్కరిని కార్ల సింగల్ గా పోడు అలవాట గన్నెల్ని విడిచిపెట్టి నేను దేశంలో ఎక్కడికి పోయినా నా గన్నెల్ని ఉంటారు గన్నెల్ లేకపోతే నా వెంబడి కనీసం 20-30 మంది నా సోదరులు ఉంటారు నా స్నేహితులు ఇలా నా స్నేహితులే నా ప్రాణం ఎంత మంది ఏమి చేసినా కూడా ఎవరేం చేయలేరు ఇలా వచ్చింది ప్రేమతో నేను ఎన్నో నా కళ్ళతో చూసినా మాజీ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటి కూడా అనుకున్నా నువ్వు మళ్ళా రేపు మాట్లాడిపిస్తూ ఉంటానన్నా విజయనగరాలతో మాట్లాడిపిస్తే బిడ్డ వాళ్ళను వాళ్ళు కొడుకులు టీవీల ముందు మాట్లాడతారు మా వాళ్ళు ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి మా వాళ్ళు బట్టలిపి పరిగెత్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకటే ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా నా కొడుకులకు హెచ్చరిస్తా ఉన్నా ఎవడెవడు మీడియా ముందు మాట్లాడతారో ఎవరు మాట్లాడినా వాళ్ళ కులస్తులే మిమ్మల్ని కావలు కాచి బట్టలిప్పి కొడతారు ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి బండి సంజయ్ అన్నాడు నరికేస్తా చంపేస్తా అని అంటే ఆయనకు ఒక రూలు నాకు ఒక రూలా మీరే విధంగా ఉంటే ఆ విధంగానే ఉంటది చర్యకు ప్రతి చర్య ఉంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ 10 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగిర్రా కొడుక ఎవరిని కేర్ చేయకుండా పాపం మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అరే ఒకటి గుర్తుంచుకోరా ఇవాళ నేను ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే మనిషికి గౌరవిస్తారా ఓటం అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయింది ఓడిపోవడం నేర్చుకున్న వాడు జీవితంలో ఎప్పుడు ఫెయిల్ కాడు ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేవాన్రా ఈ ఓటమిలకు భయపట్టోళ్ళం కాదు ఈ నాయన ఓడిపోయి ఎన్ని రోజులు నెలలో తెలిపా ఆ పాతదేదో పెట్టుకొని అది సర్జరీ చేసుకొని పట్టాను ఒక మంచి దాని కథలేండి అది ప్రపంచం అంతా తెలుసు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా గౌరవిస్తున్నా రేపు మీకు కౌంటర్లు వస్తాయి మీకు ఏమేం మాట్లాడతారో దానికి కౌంటర్ ఇస్తాను ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తే నేను ఏ దానికి భయపడ ఎందుకంటే నేను ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడతా ప్రతి మనిషికి లోపల విషయం ఉంటుంది నాకు ఓపెన్ గా మాట్లాడతా మీకు చెప్తున్నా మీరు వీట హుషారీ చేసి పిచ్చి పిచ్చి మాట్లాడితే తప్పకుండా మీ కులస్తులే మిమ్మల్ని వెతికి వెతికి తరుముతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పైసలు అలవాటు చేసిండ్రా వై సిస్టమ్లు పాడు చేసిండు పైసలు ఇచ్చి బండ్లు లెక్కించుకొని 50,000-40,000 మందిని తెచ్చిన పైసలన్నీ నాశనం చేసిండు మన రాష్ట్రం ఖజానా మొత్తం ఇవాళనేమో మొత్తం వీరన్నిటికీ వాడుకున్నారు మొత్తం ఇలా రేవంత్ రెడ్డి అఫీషియల్ ప్రోగ్రామ్ లో అయినా ఏదేదో మాట్లాడుతుండు ఒకటి గమనించరా మీటింగ్ లకు దిగకపోతుండే అన్ని కుర్చీలు ఖాళీ ఉంటుండే ఇలా వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ప్రేమతో బిడ్డ ఒక రూపాయి తీసుకోలే ఒక రూపాయి కాశించలే ఒరిజినల్ క్యాడర్ ఒరిజినల్ క్యాడర్ రేవంత్ రెడ్డి బిల్డప్ చేసిండ్రా బిడ్డ అది గుర్తు పెట్టుకో ఇక్కడ ఒరిజినల్ ఉన్నారు మీదంటే ఆర్టిఫిషియల్ రేపు నీకేదైనా అయినప్పుడు నీకు ఎంతమంది వస్తారో ఒక్కసారి చూసుకోరా పై నువ్వు నా ఇంటికి వస్తా అంటున్నావు కదా ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మాకు బలగం ఉందని నీకు దమ్ము ఉంటుంది ఎప్పుడో డేట్ చెప్పరా ఆ రోజు నేను ఒక్కనే వీళ్ళు ఎవ్వరిని విలువ ఒక మల్కాజ్ గిరోల మీద పడతాం రా పైన తో ప్రేమతో ఎంతమంది ఉంటారో చూడు ఎంతమంది వస్తారో చూడు డేటు ఫిక్స్ చేయి ఇంకా మాట్లాడేటి చాలా ఉన్నాయి మీ చిట్టాలు ఓపెన్ చేయాలంటే ఎన్ని రోజులు మాట్లాడినా సరిపో ఇలా మీకు పదవి పోగానే నిద్ర పడతలేదు సెకండ్ డేనే స్టార్ట్ చేసిండ్రు వ్యతిరేకం మాట్లాడు అరే ప్రజలు తీర్పు ఇచ్చిర్రు రాబాయి నేను ఒకటి చెప్తున్నా మీకు జవాబిచ్చే అవసరం లేదు ప్రజలకు మేం జవాబిస్తాం ప్రజలు ఏ విధంగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు అదే మీకే 15 నుంచి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రా
మరి అదే విధంగా దళితులకు మూడు ఎకరాలు అంటే మరి ఏం లైప అది చెప్పా ఇక మా గురించి అడిగారు అధికారం ఏముంది 100% మేము ఏమైతే ప్రామిసెస్ చేసినామో 200% మా క్యాబినెట్ చూడరా ఒకసారి సూపర్ క్యాబినెట్ మీరు అంగూటా చాపకాలు ఉంటే మీరు అంత ఎడ్యుకేటెడ్ అంత పాలిష్డ్ ఇంత బ్రహ్మాండమైన క్యాబినెట్ మరి గతంలో కూడా ఎప్పుడు చూడలే అంత బ్రహ్మాండమైన క్యాబినెట్ ఉంది మీకు మాట్లాడడానికి నోరేమొస్తుందిరా ఏం చేసిర్రా మీరు పీజీ కేజీ టు పీజీ అనబట్టి చేసిరా కేజీ టు పీజీ చేసిరా ఏం బలవతి రీలు ఆ ఉద్యోగాలు అన్ఎంప్లాయ్మెంట్ గురించే మాట్లాడదాం మా కొంగకాళ్ళ మనిషి గురించి హరీష్ రావు గురించే మాట్లాడదాం ఏం చేసిండా అన్ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేసిందా చేసిందా ఓన్లీ షోపుటాపు వాళ్ళు మొత్తం చుట్టూ ప్రాపర్టీలు కొనుక్కోవాలి డెవలప్ చేసేసి పెట్టాలి అది కాదు కథ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ మామగారు నువ్వు రాష్ట్రానికి మంత్రివి మీ బొమ్మరిది గారు రాష్ట్రానికి మంత్రి మరి ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ చేసేది చెప్పు రాబాయ్.